ప్రార్థన చేసుకున్నాము ప్రియ పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి ఇక్కడ నిలబడిన నాకు వాక్యం బాగా చెప్పడానికి మంచి అనుభవాన్ని ఇచ్చి తండ్రి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే భాగ్యం దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి మనం ఇప్పుడు చెప్పుకునే పాఠం పేరు మరిచిపోలేని మహిళలు మరుపురాని మహారాణులు ఏంటండి మర్చిపోలేని మహిళలు మరుపురాని మహారాణులు ఎందుకు ఈ పాఠం చెప్తామంటే చాలా మంది ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం అంటున్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో మహిళల గురించి చెప్పుకుంటే గనక మేము ఉన్నంత పరిశుద్ధంగా దైవ భక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవ్వరూ లేరు మేమే భయభక్తులు కలిగి ఉన్నాం ఇక మామూలు వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి వీళ్ళ వేస్ట్ తీసేద్దాం వీళ్ళకి పక్కకి తీసేయడమే అన్నట్టు చూస్తారు అంత భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు శ్రద్ధ ఉండి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పుకోవడానికి ఉందా అంటే వీళ్ళు పైకి చెప్తున్నారు మరి నిజానికి వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు అంటే చెయ్యట్లా కానీ ఆ విషయం వాళ్ళకి తెలుస్తుందా అంటే తెలుస్తుంది కొన్ని విషయాలు తెలియదు కానీ ఏం అంటున్నారు మేమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం మేము తప్ప ఎవరు లేరు అలా నేనే ఉన్నానండి సపోజ్ ఎగ్జాంపుల్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను వచ్చాను తర్వాత నేనే దేవుని నమ్ముకుని నేను దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాను నా నేను తప్ప ఇంకెవరు అసలు ఉన్న ఆడవాళ్ళు ఎవరు దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఇక ఎందుకంటే ఏం పనికిరారు ఇక ఏం చెప్పినా నేను చెప్పగలిగినంత స్టామినా వాళ్ళకి లేదు అసలు వాళ్ళకి ఏమీ తెలీదు అన్నట్టు ఉంటే ఎలా ఉంటుందండి ఎదుటి వాళ్ళకి తెలిసిద్దా వాళ్ళకి దేవుడు యందు భయభక్తులు ఉండవా ఉంటాయా ఉండవా ఉంటాయి వాళ్ళకు ఉండే భయభక్తులు వాళ్ళకు ఉంటాయి ఎవరికి అంటే ఏ మనిషికి సంబంధించి వాళ్ళకి భయభక్తులు దేవుడు అంటే భయం ఉంటుంది అలాంటిది మరి ఎదుటి వాళ్ళని అనే హక్కు మనకు ఉందా అంటే లేదు నీ దేవుని నువ్వు దేవుని గురించి నీ భయభక్తులు నీకే ఉంటాయి దానివల్ల నువ్వు కొంతమందిని రక్షించగలుగుతావు అంతేగాని అధికంగా ఎక్కువైపోయి దేవుని యందు నేనే ఉన్నానంటే అహంకారం వచ్చేసిద్ది గర్వం వచ్చిద్ది దానివల్ల ఏమవుతాము దేవునికి దూరం అయిపోతుంది ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా పాపం అనేది ఎక్కువ వచ్చేసి దేవునికి దూరంగా అయిపోతాం కానీ చాలా మంది బైబిల్లో కనుక చూసుకుంటే మహిళలు ఎలా ఉన్నారు వాళ్ళు సాధువైన స్వభావం కలిగి మృదువైన స్వభావం దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారు ఎవరని కనుక వాళ్ళ గురించి కొందరిని అందరు చాలా మంది ఉన్నారు కానీ వారిలో కొందరిని కనుక చూసుకుంటే భర్తకు లోబడిన భార్య షారా గారు ఉన్నారండి షారా గారు ఉన్నారు కదండి అబ్రహాం గారి భార్య ఆవిడ ఎలా ఉంటారండి భర్తకి అన్ని విషయాల్లో లోబడి ఉంటారు షారా గారు ఆవిడ గారి గురించి కనుక కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే కనుక ఆది కాండం 20:11-14 అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు ఏమని చెప్తున్నారండి ఇక్కడ అబ్రహాం గారు అంటే అక్కడ ఏంటండి ఈ సందర్భం దేవుడు అబ్రహాం గారికి ఒక చోటు ఇస్తాను నీకు ఇది నీ సొంత స్థలం కాదు పాలు తేనెలు ప్రవహించు స్థలమే దేశమే నీ స్థలము ఇది నీ సొంత చోటు కాదు నువ్వు వెళ్ళిపో అంటే అబ్రహాం గారు ఏం మాట్లాడకుండా ఎందుకు అని ఏమి అడగకుండా వెళ్ళిపోయారు ఆయన చెప్పినట్టు కానీ అక్కడ ఆయనకి ఏంటి మనిషిగా ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు భయాలు ఉంటాయి కదా అలా అతని భార్యని బట్టి అతన్ని చంపేస్తారేమో అని తన భార్యకి ఏమని చెప్తారండి చదువు చెల్లెలు అని చెప్పమంటారు అంటే చెల్లెలు అంటే ఏంటి నా తండ్రి కుమార్తె కాదు తల్లి తరుగు కుమార్తె అని అంటే అప్పటికేంటి చెల్లె అని చెప్పిన అప్పుడు పాత నిబంధనలో తప్పు లేదు అలా చెప్తారు అలా చెప్పమని చెప్తే ఈవిడ కూడా ఏమని చెప్పిద్ది అలాగే చెప్పిద్ది అంటే ఏంటండి మరి ఒక స్త్రీ కనుక భర్త వచ్చి నువ్వు నా చెల్లెలు అని చెప్పమంటే చెప్తారండి చెప్పరు నేను నీ చెల్లెలిని అసలు అలా ఊహించుకోవడమే తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు నేను చెయ్యను కాక చెయ్యను అంటారు కానీ ఆవిడ ఏం చేసిందండి భర్త చెప్పాడని చేసింది అంటే ఏంటండి భర్తకు లోబడింది భర్తకు లోబడడం అంటే ఏంటండి
దేవునికి లోబడడమే కదా. ఒక భార్యకి ఏంటండి భర్తే ముఖ్యం, దేవుడు తర్వాత ఎవరు ఒక భార్యకి ముఖ్యం అంటే భర్తే, భర్త తర్వాతే పిల్లలైనా గానీ ఎవరైనా సరే. చివరికి ఉండేది ఎవరు, పిల్లలు పుట్టినా ఎవరు వచ్చినా గానీ భర్తకు భార్య, భార్యకు భర్త, వాళ్ళిద్దరే గానీ పిల్లలు ఉన్నా గానీ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు గానీ చివరికి మిగిలేదు వృద్ధాప్యంలో ఈ భార్య భర్తలే మిగులుతారు. అలాంటిది ఒక మహిళకు ఎవరు దేవుడు అంటే భర్తే దేవుడు, దేవుని తర్వాత దేవుడు ఎవరంటే భర్తే. అటువంటి భర్తకు ఈవిడేమైంది, లోబడింది. లోబడి ఎలా నిలిచింది, మర్చిపోలేని మహిళ కింద నిలిచింది భర్తకు లోబడి. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో చూసుకుంటే గనక సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దూతలు వస్తారండి. అక్కడంతా ప్రాంతం చెడిపోయినప్పుడు నేను దీన్ని నాశనం చేయమంటున్నాను అంటే దూతలు చెబుతుంది వస్తా ఉంటే ఏం చేస్తారు అబ్రహాం గారు, వాళ్ళని దూతల్ని అడ్డుపడతారు, వాళ్ళకి ఆగండి తండ్రి అని వాళ్ళని ఏం చేస్తారు నా ఎద్దకు విందు చేసి వెళ్ళండి అని చెబుతారు. అలా చెబితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సరే అని చెప్పి విందు చేయడానికి ఆగుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు, అబ్రహాం గారు పరిగెత్తుకుంటా తన భార్య వద్దకు వెళ్ళి నువ్వు మంచి విందు భోజనం సిద్ధం చెయ్యి అని చెప్తారు. అంటే ఏంటండి దేవదూతలకి మంచిగా విందు భోజనం సిద్ధం చేయమని చెప్తారు. అప్పుడు ఆవిడ చేసిద్ది అండి లేకపోతే చేయదండి, చేసిద్ది. అంటే ఎంత మంచిగా విందు భోజనం చేస్తే నీ భార్య ఎక్కడ ఎక్కడ ఉన్నదని అడుగుతారు. అంటే ఆవిడ ఎంత మంచిగా రుచిగా వండకపోతే అడుగుతారండి. అంటే భర్తకు ఎంతగా లోబడింది, ఇప్పటికిప్పుడు వచ్చి నేనే ఉన్నానండి, నా భర్త వచ్చి నాకు ఎవరో చుట్టాలు వస్తున్నారు, ఇప్పుడు బిర్యానీ చికెన్ ఫ్రై అన్నీ చేసే అంటారు. అంటే అప్పుడు ఏమీ లేకుండా చేసేస్తామా, లేదు నేను చేయను, ఇప్పుడు వచ్చి నువ్వు అన్నీ అంటే ఎలా చేస్తాను, నేను చేయను, ఏం లేదు చేసుకో అంటే నేను భర్తకు లోబడినట్టే, నా భర్తను గౌరవించినట్టు. అప్పుడు ఏమవుతారు, నా భర్త నలుగురిలో చులకనైపోతారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక మహిళకు భర్తే ముఖ్యం. ఆవిడ ఏం చేసింది, భర్త చెప్పాడని గబగబా విందు భోజనం సిద్ధం చేసి వాళ్ళకి పెట్టి ఇచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ భర్తకు లోబడిన మహిళగా మరుపు రాని మహిళగా నిలిచింది ఇవిడు, మర్చిపోలేని ఒక ఆవిడ కింద. అలాగే ఇస్సాకు గారిని పెంచడంలో కూడా ఆవిడ ఎలా పెంచిందండి ఇస్సాకు గారిని, బాగా దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగేటట్టు చేసింది, చెప్తూ చక్కగా చేసింది. అబ్రహాం గారు చెప్పినా కానీ తల్లి చెప్పకపోతే అబ్రహాం గారు చేయగలరా, చేయలేరు. తల్లి చెప్పింది, చెప్పి అలా చేయడం వల్ల ఆయన ఒక గొప్ప దేవుని భక్తునిగా మిగిలారు చరిత్రలో. అటువంటి ఆవిడ గొప్ప ఆవిడ మహిళగా మిగిలి చరిత్రలో ఉండబట్టే కదా మరి బైబిల్లో లిఖించబడింది ఆవిడ. అలాగే ఇంకొక ఆవిడ గురించి చూసుకుంటే గనక రూతుగారు ఉన్నారండి, అందరూ చెప్తారండి, ప్రతి ఒక్కరూ చెప్తారు రూతుగారు లాంటి కోడలు ఉండాలి, ఇలాంటి కోడలు ఉంటే అసలు ఎంత సుఖంగా ఉంటుందో, చాలా బాగుంటుంది అంటారు. కోడలు రూతుగారు లాగా ఉంటే సరిపోద్దా, అత్తగారు ఎలా ఉండాలండి, మరి రూతు విషయంలో మరి అత్తగారిని ఎవరన్నా చెబుతున్నారండి ఇక్కడ, అంటే ఎవరు చెప్పట్లేదు. చూస్తే గనక రూతు 3:1-5 ఉంది, ఏమంటుందండి ఆవిడ పేరేంటండి, నయోమి గారు, నయోమిన. ఆవిడ ఏమంటున్నారండి రూతు గారి అత్తగారు, నా కుమారి ఏమంటున్నారండి ఇక్కడ కోడల్ని కూతురులాగా ఎవరన్నా అంటారండి, పేరుకి అంటారు నేను కూతురులా చూసుకున్నాను అంటారు. చూసుకునే వాళ్ళు నిజంగా చెప్తారా ఆ మాట, చెప్పరు, మనసులో ఉంటది వాళ్ళకి, ఆ నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. అంటే నీకు నేనే కదా ఉన్నది, నీ గురించి ఆలోచించాల్సింది నేనే కదా, నా గురించి నువ్వు భర్త చనిపోయినా గానీ నీ తోడుకోడలు వెళ్ళిపోయినా గానీ నువ్వు వెళ్లకుండా నా కోసం ఉండిపోయావు, అలాంటప్పుడు మరి నీ గురించి విచారించాల్సింది నేనే కదా. ఈవిడ ఒక తల్లిలాగా ఉండి చూసింది కాబట్టి అలా ఆలోచించింది, అదే అత్తగారు లాగా ఉండి ఆలోచిస్తే అంటే ఏంటి, ఉంటే ఉండు నాతో పాటు నువ్వు ఉంటావు అంతే, ఇద్దరం ఉంటాము, నేను పోతా తర్వాత నీ దారి నీది అంటారు కదండి చాలా మంది. కానీ ఆవిడ అలా ఏమంది, నేను చనిపోయాక నీకు దారేంటి, ఏదో ఒక దారి నీకు చూపించాలి కదా అని వివాహం చేస్తుంది. అంటే ఏంటండి,
ఋతుగారు అత్తగారు ఎలా కనిపిస్తున్నారు ఇక్కడ మనకి ఒక మర్చిపోలేని మహిళ గంద కనిపిస్తున్నారు ఋతుగారనే ఆదర్శంగా తీసుకోవడం కాదు ఋతుగారు గనక అత్తగారు ఆ ఋతుగారు గురించి చెప్తున్నారు గానీ ఆవిడ వెనుకున్న అత్తగారు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఆవిడ అలా ఉందంటే అత్తగారు కూడా మంచిగా ఉండబట్టే కదా అత్తగారు మంచిగా లేక ఈవిడ మౌనంగా ఉన్నంత మాత్రాన ఉంటదండి ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నామండి నేనే ఉన్నా నేనే గొడవలు ఆడుకుంటాం మా అత్త గొడవలు ఇద్దరు ఎప్పుడు గొడవలు ఆడుకుంటా ఉంటాం అలాంటప్పుడు ఎలా ఉండదండి కోడలు మంచిగా ఉండి అత్త గొడవలు ఆడుతా ఉంటే గొడవలు అవ్వకుండా ఉంటాయా ఉంటాయా అంటే ఉండవు కదా అదే ఇద్దరు మంచిగా ఉంటే ఏ గొడవలు ఉండవు అంటే ఏంటి అత్తగారు కూడా ఒక మర్చిపోలేని మహిళ కింద తల్లిలాగా కోడలైనా గానీ ఒక తల్లిలాగా చూసుకుంది అలాగే కోడలు కూడా తల్లిలాగా అందరూ అంటారు కోడలు నేను కోడలనైనా మా అత్తగారిని తల్లిలాగా చూస్తున్నాను అంటారు తల్లిలాగా చూసుకోగలరండి చాలా తక్కువ ఎంతో ప్రేమగా చూసుకుంటే గాని ఆవిడ్ని తల్లిలాగా చూసుకుంటారు అంటారు కానీ వీళ్ళిద్దరు ఏంటి ఇక్కడ మనకి పేరుకి అత్త కోడలు అయినా గాని తల్లి కూతుళ్ళ కన్నా ఎక్కువ ఈ రోజుల్లో తల్లి కూతుళ్ళే పోట్లాడుకుని విడిపోతున్నారు ఎందుకంటే అమ్మా నీ ఆస్తి అంతా ఆడికే రాసిచ్చేసు నాకేమన్నా ఇచ్చావా నీ తాడు ఇచ్చావా నాకు నీ బంగారు ఇచ్చావా అని అడుగుతున్నారు అంటే ఏంటండి తల్లి కూతుళ్ళే కలిసి ఉండట్లేదు కానీ వీళ్ళు ఎలా ఉన్నారండి అత్త కోడళ్ళైనా కానీ తల్లి కూతుళ్ళ కన్నా ఎక్కువగా ప్రేమగా మాదిరిగా ఉన్నారు అంటే వీళ్ళు మనకి మర్చిపోలేని ఒక మహిళగా ఉన్నారు ఇలా ఉండాలని మనకు ఒక ఆదర్శంగా ఈ రోజుల్లో ఉండే వాళ్ళకి చెబుతున్నారు అలాగే ఇంకొక వారి గురించి కనుక చూసుకుంటే రెండో రాజుల గ్రంథం ఉంది నాలుగో అధ్యాయం ఇక్కడే నాలుగో అధ్యాయం 8వ వచనం ఉన్నదండి అక్కడ ఒక దినమందు ఎలీషా గారు అంటే ఈయన ఎవరండి ఎలీషా గారు అంటే ప్రవక్త ఎవరు ప్రవక్త ఏలియా గారి శిష్యుడు ఆయన షునేమి పట్టణంలో ఒక స్త్రీ భోజనమునకు రమ్మను అంటే ఏంటంటే ఈ అధ్యాయం అంతా కూడా ఏముంటది అంటే ఆవిడ గురించే ఉంటది షునమీరాల గురించే ఉంటది ఆవిడ విందు చేయడం ప్రవక్తలకి మంచిగా చూడడం చేయడం చేస్తా ఉంటది ఆవిడ చూస్తా ఉంటే ఆవిడకి కొడుకు కూడా పుట్టడము అతను చనిపోవడము జరిగింది అంటే ఆ కొడుకుని చనిపోయిన కొడుకుని కూడా ఈయనతో చెప్పి ఎలీషా గారితో చెప్పి బ్రతికించుకోవడం ఉంటది అంటే దేవుని అందు ఎంత నమ్మకము భయభక్తులు కలిగి ఉంటే చనిపోయిన కొడుకుని బ్రతికించుకుందండి ఒక శిష్యుడు దేవుని ప్రవక్త ద్వారా ఒక స్త్రీ చనిపోయిన తన కొడుకుని బ్రతికించుకుందంటే దేవుడి అందు ఎంత భయభక్తులు కలిగి ఉంటే బ్రతికించుకుంటారు మామూలు ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు కరోనా గురించి వింటున్నాం కదా చాలా మంది వాళ్ళల్లో ఎవరైనా మరి ప్రార్థనలు చేస్తున్నారు చనిపోయాడు చనిపోయాడు అని వింటున్నాం వాళ్ళు ఎవరైనా బ్రతికించుకోగలుగుతున్నారా ఎంత ప్రార్థన చేసినా ఎందుకు అంటే పాపం అన్నయ్య గారు చెప్పినట్టు ఇప్పుడు పాపం అనేది అడ్డుగా ఉండిపోతుంది అలాంటిది మరి ఈవిడ ఒక తనకు చనిపోయిన తన కొడుకుని బ్రతికించుకుందంటే ఏ పాపము చేయకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఉన్నది కనుక అలా ఉంది తిరిగి బ్రతికించుకుంది అంటే ఏంటంటే ఈవిడ కూడా మనకి ఒక మర్చిపోలేని మహిళగా ఉంది చరిత్రలో అలా అందుకనే బైబిల్లో అలా రాయబడింది ఆవిడ పేరు అందరినీ రాశారా బైబిల్లో అంటే అందరినీ రాయలే చాలా తక్కువ మందినే రాశారు అలాంటి వారిలో చూసుకుంటే గనక మరొకరిని చూసుకుంటే యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయం 17వ వచనం ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి రాహాబు అనే వేశ్య గురించి చెప్తున్నారు వేశ్య అంటే ఎలా ఉంటారండి వాళ్ళ వాళ్ళదే గాని లోకంతో సంబంధం ఉండదు వాళ్ళ అలంకరణ వాళ్ళ సంపద వాళ్ళయే గాని ఎవరు వచ్చారు ఎవరిని చూసుకున్నా ఇదే అన్న ధ్యాసే గాని అసలు ఏం జరుగుతుంది బయట మనకేంటి అన్న ఇది వాళ్ళు అనవసరం వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు కానీ ఈవిడ ఏం చేసిందండి రాహాబు అనే వేశ్య వేగి వారి దూతల్ని దాచిపెట్టి వారిని తప్పించి పంపించింది బ్రతికించింది అందుకు వారు ఏం చెప్తారండి ఈ
ఆ కింద చూసుకుంటే ఆ ఈ పట్టణాన్ని కాల్చడానికి వచ్చినప్పుడు నిన్ను నీ ఇంటి వారిని రక్షిస్తానని చెప్తారండి అంటే ఏంటండి ఆవిడి ఎవరో చెప్పిన దాన్ని దేవుని గురించి చెప్పితేనే విని భయభక్తులు కలిగి దేవుని యందు ఉన్నది అంటే చూసడం చూడడం కన్నా విని ఆవిడ నమ్మింది చూసి నమ్మడం కన్నా అంటే అంత భయభక్తులు కలిగి ఉంది దేవుని యందు దాని వల్ల నాశనం చేస్తారు అని చెప్పగానే ఏం చేసింది వాళ్ళు భయపడిపోయింది భయపడి మాట తీసుకుంది నన్ను నా కుటుంబాన్ని రక్షించండి నా ఇంటి వారిని అంటే వాళ్ళు ఏం చెప్తారు ఒక ఎర్రని ముక్క కిటికీకి గాని తలుపు గాని కట్టమంటే చేసిద్ది అలాగా అంటే ఏంటి వినడం వల్ల ఈవిడి రక్షించబడింది ఈవిడితో పాటు ఈవిడి కుటుంబాన్ని కూడా రక్షించుకున్న ఒక మహిళగా మనకి కనబడుతుంది అలాగే ఇది ఇక్కడ రక్షించుకున్న వారిలో కనుక ఇంకొకళ్ళని చూసుకుంటే మనం ఎస్తరి గారు చూస్తామండి ఎస్తరి గారు తన జనాంగం ఏంటండి అది చూసుకుంటే కనుక ఎస్తరు 7:1 అండి ఇప్పుడు ఎవరండి ఎస్తరు రాణి రాజును వివాహం చేసుకున్న స్త్రీ ఇవి పుట్టుకతోనే రాణి అండి రాణి కాదు చెరబడిన స్త్రీలలో ఒక మహిళ ఆ మహిళ సాధారణమైన స్థాయిలో ఉన్న మహిళ ఒక రాణిగా ఎదిగింది ఎలా ఎదిగిందండి రాణి కింద అవ్వడం అంటే మామూలు విషయం అండి ఎలా ఎదిగింది ఆమె యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటే రాజే స్వయంగా తనని చేసుకున్నాడంటే ఎంత మంచి క్యారెక్టర్ అయి ఉండాలండి ఆమె స్వభావం ఎలా ఎంత మృదువైన స్వభావం అయి ఉండాలి ఎంత సాత్వికంగా ఉండాలి ఆవిడి అంత అలా ఉంది కాబట్టి ఒక మామూలు స్థాయి మహిళలో ఉన్న స్థాయి నుండి రాణిగా ఎదిగింది అటువంటి రాణి ఏం చేసింది అలా ఉంది కాబట్టి తన జాతి మొత్తాన్ని చంపేస్తున్నారని తెలుసుకుని రాజుతో ఎలా మాట్లాడిద్దండి రాణిని కదని ఏది పెడతాది నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా చెయ్యొద్దు నా వాళ్ళని కాపాడని చెప్పేసిందండి టక్న చెప్పరా చాలా ఉపయోగ తెలివితేటలతో చాలా ఇదిగా మాట్లాడతా చెప్పింది ఏమని చెప్పింది అది చూస్తే కనుక ఒకసారి ఎలా చెప్పింది ఆవిడ చూస్తే కనుకండి ఎస్తరు రాణి నీ విజ్ఞాపన ఏమిటని అడిగారు రాణి గారిని రాజుగారు అడిగితే ఏమని చెప్పిందండి రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షపు విందులో ఎస్తేరుతో అనిను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను రాజా ఆవిడ ఎలా అడుగుతుందండి ఎంతో సాఫ్ట్ గా రాజా నీ ఏమంటుందండి నీ దయ పొందిన దానైన ఎడల ఇంకేమంటుందండి రాజు అయిన నీకు సమ్మతి అయిన ఎడల అంటే నీకు అంగీకారం అయితేనే నీ దయ పొందిన దానిని నేను నీకు అంగీకారం అయితేనే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక ఎంత సాఫ్ట్ గా అడుగుతుందండి అంటారు కదండి ఆహా ఎంత బాగా మాట్లాడుతుంది రా అసలే ఈమె పెదవుల్లో ఏముంది తేనుంది అంటారు అంటే ఏంటండి ఆవిడ ఎలా మాట్లాడింది అక్కడ అంత బాగా రాజుని నీ దయ పొందిన దాన్ని నీకు విజ్ఞాపన చేయిచున్నాను అని ఎంత సాఫ్ట్ గా మాట్లాడి ఎంత ఇదిగా తనకి కావాల్సింది తీసుకుందండి ఇచ్చాడు రాజు ఎందుకు ఇచ్చాడు అందులో న్యాయం ఉన్నది నీతున్నది కాబట్టి దేవుని అందు ఆవిడ భయభక్తురాలు కలిగి ఉండి అడగవలసిన విధంగా అడిగింది నేనే ఉన్నానండి ఇప్పుడు నాకు ఏదో కావాలి నా భర్తను అడుగుతాను నా చేసి పెట్టు అది కావాలంటే తెచ్చిపెట్టు అంటే తెస్తారా ఇష్టమైతే తెస్తారు లేకపోతే ఏడు తెచ్చేది మొన్నగే తెచ్చా ఎన్నిసార్లు రమ్మంటావు అంటారు కానీ ఆవిడ ఎలా అడిగిందండి ప్రేమగా చాలా ఇదిగా అడిగితే అంత ఇదిగా వినయంగా అడిగినేసరికి ఏమన్నారండి
సరే అని అన్నారు అంటే తనతో పాటు తన జాతి మొత్తాన్ని కూడా కాపాడుకుంది ఒక్కల్ని కూడా ప్రాణం విడిచిపోకుండా రక్షించుకోగలిగింది ఎలా అండి ఒక సాధారణమైన స్థాయి నుండి రాణి కింద ఎదిగి తన జాతి మొత్తాన్ని కాపాడుకుంది ఇక్కడ వీళ్ళందరూ మనకి ఎలా కనిపిస్తున్నారండి ఆదర్శ మహిళలుగా మరుపు రాణి మహిళ కింద కనిపిస్తున్నారు ఇలాంటి మహిళలలాగా మనం ఉండగలమా అంటే ఉండవచ్చు ఇదేమీ చేతగాంది కాదు కదా చేతలేంది చేయలేంది వీళ్ళేమీ గొప్ప గొప్ప వాళ్ళు కాదు కదా మామూలు స్థాయి ఆ మహిళలుగా ఉండి గొప్పగా నిలిచారు చరిత్రలో అలాంటి మన మామూలుగా ఉన్న మహిళలను గొప్ప మరుపు రాణి మహారాణులకు మిగలాలంటే ఎదరవచ్చు అలాగే ఇంకా కొందరిని చూసుకుంటే గనుక కొందరు ఉంటారండి కొందరు వేరే రకం ఆడవాళ్ళు లేని వాటిని పుట్టించే వాడు పుట్టించే ఆ వార్తని అబద్ధాన్ని కూడా నిజం చేయగలిగే వాడవాళ్ళు ఉంటారు చాలా మందిని చూస్తాం కదా మనం లేని వార్తని కూడా అదిగో తుమ్మిందంటే ఆ నేను చూశాను అంటారు తుమ్మకపోయినా నేను చూశాను తుమ్మింది తుమ్మింది అంటారు అంటే ఏంటి వీళ్ళు లేని వార్తను కూడా ఉంది నిజం అని చేసి చూపించేవాళ్ళు అలాంటి వాళ్ళలో కొనుక కొందరిని చూసుకుంటే గనుక యజ్వేల్ గారు ఉన్నారు ఏం చేశారండి ఆవిడ భర్త కావాలి అని దీనంగా కూర్చుంటే నీకెందుకు అది మనకి ఇంత ఆస్తుంది కదా చాలు అని భర్తకి సర్ది చెప్పకుండా భర్త నేను చూసుకుంటా నువ్వు కూర్చోవని ఏం చేసిందండి చంపించేసింది ఆహోగుడిని నా కోతుని చంపించేస్తే ఏమవుతుందండి శిక్షిస్తాడు ఎలా చనిపోద్దండి చివరికి ఆవిడ కుక్క చావు అంటారు కదండి అలా చనిపోద్ది ఆవిడ రక్తాన్ని నాగుతాయి అంటే ఎంత దేనం ఒక రాణి అయ్యుండి ఎంత దేనంగా చనిపోతే అలా కుక్కలు వచ్చి రక్తాన్ని నాగుతాయండి అలాగే అతల్య ఉంటారు అతల్య గారు కూడా అంతే కదండి కొడుకు కొడుకుని ఎలా పెంచిద్దండి సరిగ్గా సరైన మార్గంలో పెంచదు పెంచకపోగా కొడుకు చనిపోతే మన అతని కొడుకు రాజు కొడుకుని ఎవరైనా కానీ ఒక రాజు చనిపోతే ఏంటి కిరీటాన్ని కొడుకుకి ఇస్తారు కానీ కొడుకు ఇవ్వకుండా ఈవిడేం చేసిద్ది కొడుకులందరినీ తనకు పుట్టిన వారసులందరినీ చంపించేసి అలా నేనే చెయ్యాలని చూసిద్ది కానీ తర్వాత ఏం చేస్తారు ఒక కొడుకుని దాచిపెట్టి పెద్దవాడిని చేసి వానికి విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఈవిడ మీదకి వచ్చేలాగా చేసి ఆవిడ్ని చంపించేస్తారు ఈవిడ కూడా రాణియే కానీ ఎలా చనిపోయింది నిజమైన చావు చనిపోయింది అలాగే ఒక హెరోదియా ఆవిడ అంతే భర్తను వదిలి మరొక పురుషునితో చేరింది ఆవిడ కూడా అంతే అంటే ఏంటి పుట్టింది వీళ్ళు రాణి పుట్టుక పుట్టారు కానీ ఎలా చనిపోయారు నిజమైన స్థాయిలో చనిపోయారు కానీ ఇంతకు ముందు మనం అందరం చెప్పుకున్న మహిళలు ఎలా ఉన్నారు మామూలు సాధారణ మహిళలుగా పుట్టారు కానీ మరిచిపోలేని మహారాణుల కింద మిగిలారు అంటే మహారాణి అంటే ఏంటి పుట్టుకలో రాదది మహారాణి అంటే కిరీటము సింహాసనాలు ఆస్తులు ఇవన్నీ ఉంటేనే రాణి కింద వచ్చేస్తుందా అంటే రాదు మన ప్రవర్తన మన స్వభావం ఎలా ఉంది ఎదుటి వారితో ఎలా ఉన్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నిటికన్నా దేవుని యందు మనం ఎలా ఉన్నాం నీతిగా ఉన్నామా లేదా దేవుడికి చెబుతున్నాం క్షమించు తండ్రి అని కానీ మనం నిజంగా అది చేస్తున్నామా దానికి దూరంగా ఉన్నామా అనేది మనకి తెలియాలి మనకి తెలుస్తుంది దేవుడు చూస్తాడు పక్కన మహిళలకు తెలియదు కదా నేను చేశాను అంటాం ఇప్పుడు మా నేనే ఉన్నానండి మా ఇంట్లో ఉన్నాం మేము ముగ్గురు ఉన్నాం నేను అది చేశానని చెప్తాం వాళ్ళకి తెలియదు కదా నిజంగా చేశానో తెలియదు చేయనో లేదు నేను చెప్తే చేశాను అనుకుంటారు ఏదైనా ఎవరికి తెలుస్తుంది ఎవరికి వారికే తెలుస్తుంది అలాంటిది మన ప్రవర్తన ఎలా ఉందనేది మనం చూసుకోవాలి సాధువైన ప్రవర్తన కలిగి మృదువైన ప్రవర్తన కలిగి ఉండాలి అంటే సాధారణమైన మహిళలు కూడా మరిచిపోలేని మహారాణుల కింద బ్రతకొచ్చు అలా మిగిలొచ్చు అని మనకి ఎవరు నిరూపించారంటే ఒక షారా గారు కానీ ఎస్తేర్ గారు రూతు గారు అత్తగారు అలా వీళ్ళందరూ ఇప్పుడు చెప్పుకునే వాళ్ళందరూ మనకి కనపడ్డారు కానీ రాణి పుట్టింది రాణి పుటుకలో పుట్టి రాజ్య కుటుంబంలో పుట్టినా కానీ నీచమైన స్థాయిలో చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా దీనాతి దీన స్థాయిలో చనిపోయారు అంటే అలా ఉండకుండా మనము సాధారణంగా పుట్టాము కానీ మనం బ్రతకడంలో గొప్పగా రాణి కింద బతకగలము అని నిరూపించిన వారిగా ఉండి మన బ్రతుకుని అలా సాధుగత చేసుకోవాలని ఈ వాక్యాన్ని ముగిస్తుంది ప్రార్థన చేసుకున్నాను ప్రియ పరలోకమందున్న మా తండ్రి ఈ వాక్యాన్ని ఇంతవరకు వినిపించాను తండ్రి నాకు వచ్చిన జ్ఞానంతో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తండ్రి మరి ఇంకా కొద్ది జ్ఞానాన్ని నాకు నేర్పించి
అందరి కి వినిపించేలాగా భాగ్యం దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ భక్తి గల స్త్రీలము అనుకుంటున్న ఎందరో క్రైస్తవ స్త్రీలు పరిశుద్ధత దైవ కార్యక్రమాలు చేయని స్త్రీలుగానే కనబడుతున్నారు కానీ బైబిల్లో ఉన్నటువంటి మర్చిపోలేని భయభక్తులు గల స్త్రీలు ఎందరో మాదిరి కలిగిన వారు ఉన్నారు వారిలో కొందరిని తెలుసుకొని వారిలా బ్రతకాలని కోరుకుంటున్నాను అలా బ్రతకడానికి మరొక పాట వినండి మరపురాని మహనీయులు సత్క్రియల చేత అలంకారముగా
నిలిచిపోయినారు పరిశుద్ధ స్త్రీల గురించి విని బ్రతకడం లేదుగా లేని వార్తను పుట్టించి సంఘంలో అలరి సృష్టించి మంచిని చెడుగా చేసి సంఘాన్ని కూర్చుతున్నారుగా జడలు అల్లుటయు బంగారు నగలు ధరించుటయు పై రూపము మాత్రము కాక ప్రవర్తన అలంకారముగా పూర్వమందున్న దేవుని ఆశ్రయించిన స్త్రీలు సత్ప్రవర్తన చేత హృదయాన్ని అలంకరించుకున్నారు వారి క్రియలను మీరు చేసిన ప్రియమైన పిల్లలు అవుతారు వారి క్రియలను మీరు చేసిన ప్రియమైన పిల్లలు అవుతారు మరచిపోలేని మహిళలు మరపురాని మహనీయులు మరచిపోలేని మహిళలు మరపురాని మహనీయులు సత్క్రియల చేత అలంకారముగా నిలిచిపోయినారు సాధువైనట్టి మృదువైనట్టి గుణమను అక్షయ అలంకారము హృదయమున అంతరంగ స్వభావం ధరించినారు పరిశుద్ధ గంధంలో నిలిచిన వారు పూర్తికారులు పరిశుద్ధ స్త్రీలు ప్రపంచ మహిళలకు మాదిరి వారు ప్రపంచ మహిళలకు మాదిరి వారు మరచిపోలేని మహిళలు మరపురాని మహనీయులు మరచిపోలేని మహిళలు మరపురాని మహనీయులు